బేగంపేట పేకాట కేసులో వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అరవింద్ అగర్వాల్ నిర్వహించిన పేకాటకు 85 మంది హాజరయ్యారని, అపార్ట్మెంట్ టెర్రస్ పై వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడని తేలింది. పేకాట రాయులకు మందు విందు కూడా అరవింద్ అగర్వాల్ ఏర్పాటు చేశాడు. పేకాట స్థావరంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తాము వచ్చేసరికే పేకాట రాయులు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. అరవింద్ అగర్వాల్తో పాటు 5 మాత్రమే అరెస్టు చేశారు. స్థానికులు మాత్రం పేకాట ఆడిన వారిలో 3 ప్రజాప్రతినిధులు ఉన్నారని, పోలీసులు సామాన్యులను మాత్రమే అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఇటు బేగంపేట పేకాట వ్యవహారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ పేకాట కేసులో మొత్తం 85 మంది హాజరైతే కేవలం 5 మాత్రమే అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? బేగంపేట పేకాట కేసు సంబంధించి మొత్తంగా 5 మాత్రం అరెస్ట్ చేసి గుట్టు చెప్పు కాకుండా పోలీసులు పంపించి వేశారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి అటు ఇప్పటికో అటు స్థానికులు మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ పేకాట నడుస్తున్నట్లుగా తామే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చినప్పుడు తర్వాత పోలీసులు వచ్చేసరికి అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇందులో చాలా మంది కూడా పట్టుకొని వెళ్ళారు. ఓ 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కాదని చెప్పి కేవలం 3 మాత్రమే పోలీసులు అరెస్ట్ చూపెడుతున్నారు. అయితే దీంట్లో ఒక 3 ప్రజాప్రతినిధులతో పాటు మొత్తంగా 80 మంది పైగా వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ మధ్య కూడా సికింద్రాబాద్, హైదరాబాద్ మీద బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. అయినప్పుడు కూడా పోలీసులు ఎవరిని చూపెట్టకుండా కేవలం అరవింద్ అగర్వాల్ మాత్రమే అరెస్ట్ చూపెట్టి మిగతా వాళ్ళందరూ తప్పించి వేశారనే ఆరోపణలు. అయితే దీనికి సంబంధించి పోలీసుల్ని ప్రశ్నించే విధంగా ప్రశ్నిస్తే వాళ్ళు కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. ఇది చాలా చిన్న విషయం, చాలా సాధారణ విషయం, దీంట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు కూడా పోలీసులు. అయితే మొత్తం 5 నుంచి 12 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని చెప్తున్నప్పటికీ అక్కడ 1 కోటి రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారని చెప్పి స్థానికులు అంటారు. అయితే ఆ కాలనీ మొత్తంలో హంగామా చేస్తున్న సమయంలో స్థానికులే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు వచ్చేసరికి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన చేరిపోయిన చెప్తున్నారు. అయితే చాలా మందిని పట్టుకొని వెళ్ళి కేవలం 5 మాత్రమే పోలీసులు అరెస్టుపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణి. ఎస్ రమేష్ వైట్ల, ఈ పేకాటకు సంబంధించి స్థానికుల వర్షన్ ఎట్లా ఉంది, పోలీసుల వర్షన్ ఎట్లా ఉంది? ఎందుకంటే స్థానికులేమో ఈ పేకాటలో 3 ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్తున్నారు, కేవలం సామాన్యులను మాత్రమే అరెస్టు చేశారని చెప్తున్నారు కదా. సో పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? దీనికి సంబంధించి అక్కడ పెద్ద మొత్తంలో పేకాట నడుస్తుంది, స్థానికులే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ తో పాటుగా బేగంపేట పోలీసులు జాయింట్ గా అక్కడ ఆపరేషన్ చేసి అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ దాదాపు 10ల సంఖ్యలో చాలా మందిని పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిపోయిన తర్వాత కేవలం 5 మాత్రమే పోలీసులు అరెస్టు పెట్టారు, మిగతా వాళ్ళని అరెస్టు పెట్టారు. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్లను కూడా తాము చూసామని స్థానికులు చెప్తున్నారు. అయితే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళని ఎందుకు పోలీసులు అరెస్టు పెట్టట్లేదు, కేవలం ఒక అరవింద్ అగర్వాల్ మాత్రమే చూపెడుతున్నారు. అరవింద్ అగర్వాల్ గతంలో చాలాసార్లు పేకాట ఆడిస్తూ అర్థం దొరకడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అదే అరవింద్ అగర్వాల్ నిందించి పెడుతున్నారు. స్థానికులు ప్రజాప్రతినిధులు ఎందుకు చూపెట్టట్లేదు, బిజినెస్ మెన్ ఎందుకు చూపెట్టట్లేదు కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దీంట్లో ఒక బడా నాయకుడు జోక్యం చేసుకుంటూ కేసు మొత్తం కూడా టార్మార్ చేశారని చెప్పి బేగంపేట పోలీసుల మీద ఆరోపణలు వస్తున్నాయి. వేసి పేకాట ఆడేందుకు ఎవరెవరు వచ్చారో సీసీ కెమెరాల్లో దొరికే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే మరి పేకాట నిర్వహించిన అపార్ట్మెంట్ లో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? పోలీసులు ఆ దర్యాప్తు దిశగా ఏమైనా దర్యాప్తు కొనసాగుతుందా? ఎస్, మీరు చెప్పింది కరెక్టే. అయితే అక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పి ఇప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాని సంబంధించి రాత్రి వెరిఫై చేసినప్పుడు ఎలాంటి సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పనిచేయట్లేదని చెప్తున్నారు. అయితే ఇది ఒక బడా నాయకుడు సంబంధించిన ఆ అపార్ట్మెంట్. అయితే దీంట్లో గతంలో కూడా ఒకసారి కూడా ఇదే తరహాలో పేకాట ఆడుతూ దొరకడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కేసు సంబంధించి బేగంపేట పోలీసులు మౌన ముద్ర వహించడం, తర్వాత నోరు నింపకపోవడం, ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వడంపై ఇవ్వకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అటు పోలీసుల మీద ఆరోపణలు స్థానికులు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రావాలి రమేష్ వైట్ల, ప్రతి పండుగ సీజన్ లో కూడా ఇది ఇట్లా పేకట నిర్వహిస్తున్నారని చెప్తున్నారు కదా, అంటే మరి ఇప్పటి వరకు ఇది ఎందుకు బయటకు రాలేదు? గతంలో అరవింద్ అగర్వాల్ ని గతంలో చాలా సార్లు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరవింద్ అగర్వాల్ వెనకాల ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారు. అంతేకాకుండా ఈ అరవింద్ అగర్వాల్ గతంలో చాలా సార్లు పోలీసులు పట్టుకున్నదని జైలు కూడా పంపించారు. అయితే ప్రతి పండుగ సీజన్ లో కావచ్చు, ముఖ్యమైన సీజన్ లో అతను చాలా మంది ప్రముఖులకు, హైదరాబాద్ నగరంలో ఉన్న అటు విఐపీలకు కావచ్చు, లేకుంటే కొంతమంది వ్యాపారవేత్తలకు, కొంతమంది ప్రజాప్రతినిధులకు డైరెక్ట్ గా వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపిస్తారు. అంతేకాకుండా లొకేషన్ షేర్ చేస్తారు. దీని ఆధారంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి మందు విందు చిందులను అటు అరవింద్ అగర్వాల్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆడినంత ఆడి గెలిచినంత గెలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అయితే ప్రతిసారి కూడా ఇక్కడ పోలీసులు రావడం, పట్టుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పటికి కూడా
ఇక్కడ ఈ ప్రసార గతంలో దొరికినప్పుడు కూడా ఇలా ఇలాంటి చాలా మంది ప్రజాపతి ఉన్నప్పుడు అక్కడ కూడా పోలీసులు వాళ్ళని కూడా తారుమార్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే తరహాలో చేశారని కూడా చెప్పవచ్చు. కాబట్టి దీని వెనకాల ఒక ప్రముఖ నాయకుడు ఉందని చెప్పుకున్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ముగ్గురు ప్రజాప్రతిని తప్పించినప్పటికీ తీవ్ర ఆరోపణలు స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. రైట్ రమేష్ వెట్లా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.